నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ భవనంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి ఆధ్వర్యంలో గూడూరు డివిజన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గూడూరు డివిజన్ కమిటీకి అధ్యక్షుడిగా ఎం విద్యాసాగర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా సిహెచ్ రమేష్, ప్రధాన కార్యదర్శిగా సురేష్ మరియు కమిటీలో అభ్యర్థులుగా ప్రభాకర్, బి జనార్దన్, నాగరాజు తదితరులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు బ్యాగ్, గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ పాల్గొని మీడియా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. రాష్ట్రంలో ఇటీవల 142 జీవులు కూడా ఏదైతే తీసుకొచ్చారో దాంట్లో కూడా పరిపూర్ణ స్థాయిలో భాగస్వామ్యమై దాన్ని అడ్డుకోవడం కోసం భాగస్వామ్యమై అడ్డుకుంటున్నాము. కారణం ఏంటంటే అనేక అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క జీవులు సాధారణంగా ఒక విలేకరి వర్క్ చేస్తున్న వ్యక్తికి సాధారణంగా ఏం కోరుకున్నామంటే అరిపేసిపోతుంది. ఇక్కడ బలవంతాన్ని చేసి ఇక్కడ వెళ్ళి ఎంఆర్ఓ గారికి మాట్లాడి, సర్కల్ గారికి మాట్లాడి, సబ్ డివిజనల్ ఆఫీస్ కూడా వెళ్ళి పర్సనల్ గా నేను వెళ్ళి వచ్చాను. దానికి మీరు తేడా నాకు లేదు. దయచేసి మీరు కూడా నా దగ్గరకు రండి, చక్కగా మిగుల్లా ఉండండి. నాటికి మనం మాటే ఎక్కున్నాం. కనుక వచ్చి అది ముందే అక్కడ నేను చూపిస్తాను. ఒక్క వారంలో దానికి వచ్చేసరికి ఏం చేస్తాను నాకేం తెలియదు. నేను వచ్చి ఆ స్థలం ఎక్కడో చూపిస్తాను. అది మీకు చూపించిన తర్వాత ఏం చేయాలో చక్కగా తెలిసిన వ్యక్తి ఉపయోగించుకోమని చెప్తుంటే మీ అర్థం